కానీ ఒకటి మాత్రం నిజం, అధిష్టానం ఏం చెప్పిందంటే నవీన్ నీ దగ్గర డబ్బు లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు అవసరం ఉంది కాబట్టి వేరే వ్యక్తిని తీసుకుని వస్తున్నామని చెప్పినారు. కానీ అధిష్ట ప్రెసిడెంట్ చెప్పిన మాట కాదు, మా లీడర్ చెప్పిన మాట కాదు. దాంతో నా తమ్ముడు దానికి కావాల్సిన డబ్బు నేను ఖర్చు పెడతానని నా తమ్ముడు కూడా చెప్పిన మాట వాస్తవం. నిన్నొక వర్షను ఈరోజు ఒక వర్షను మాట్లాడడం నాకు అలవాటు లేదు. నిన్న నేను ఒక మీటింగ్ పెట్టుకున్నాను, నాకు మైనార్టీస్ లో ఎవరైతే వెల్ విషర్స్ ఉన్నారో, మైనార్టీస్ 100% నా వెల్ విషర్స్ వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడు నా బాధను వాళ్ళతో షేర్ చేసుకున్నా, నా బాధను వాళ్ళకు చెప్పుకున్నా. సంవత్సరంలో బాలకృష్ణ గారి పైన పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాని సమయంలో నేను ముందుకొచ్చి పార్టీని పార్టీ అభ్యర్థిగా నిలబడి శక్తి వంచన లేకుండా పోరాటం చేసి 66,000 ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎక్కడ కూడా అశ్రద్ధ వహించకుండా పార్టీ చెప్పిన కార్యక్రమాలే కాకుండా అధికార పార్టీ చేసినటువంటి అంటే ఏదైతే ప్రజలకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అధికార పార్టీ చేస్తున్నదో వాటిపైన కూడా నా వాణిని బాణిని ప్రజాస్వామ్యతంగా తెలియజేయడం జరిగింది, ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అదే విషయాలు మాట్లాడుతూ ఈరోజు కొంతమంది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులలో ఒక నలుగురు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి, సామాజిక వర్గంలో నిన్న ఇదే మాట అన్నాను, ఈరోజు ఇదే మాట అంటున్నా, 90% మంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన 90% మంది నాకు సాయం చేస్తారు. ఒక నలుగురు, కేవలం నలుగురు మాత్రమే నా పైన దుమ్మెత్తి పోస్తాను. వాళ్ళ ఆలోచన అంతా కూడా నవీని దెబ్బకొట్టాలని, పార్టీని ఎట్లా బతికిద్దాం, పార్టీని ఎట్లా బాగుపడద్దాం అనే ఆలోచన వాళ్ళకి లేదు. నవీన్ ఎట్లా దెబ్బ కొడదామనే ఆలోచనతోనే హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, నన్ను విభేదించే ప్రతి ఒక్కరు కూడా ఏకమయ్యి నన్ను ఒక్కడిని టార్గెట్ చేసి అందరూ కలిసి నేను ఏ సామాజిక వర్గాన్ని అయితే నమ్మి రాజకీయాలు చేస్తున్నానో ఆ సామాజిక వర్గంలో ఒక వ్యక్తినే నాపైకి ఎక్కుపెట్టి నన్ను ఇబ్బందులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో మీరందరూ కూడా మీ అండదండలు నాకు ఉంచాలి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసినాను. ఆ మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మనిషిని నేను భావ 100% మనిషి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఉంటాయి కొన్ని, దానికి ఎవరు నేనే అయితే అతిథిని కాదు. దాంతో కొద్దిగా నేను నిజంగా బాధపడ్డాను, ఏడవడం కూడా జరిగింది.
దాంట్లో తప్పేమున్నది? మనుషులకు బాధ వచ్చినప్పుడు ఏడుస్తారు, సంతోషం వచ్చినప్పుడు నవ్వుతారు. నాకు బాధ కలిగింది 30 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్న నన్ను ఇంతమంది కలిసి ఇబ్బంది పెట్టాలా అనేసి నేను మా వాళ్ళతో మాట్లాడినా. కానీ ఇక్కడ అనుకోనటువంటి ఒకటి సంఘటన జరిగింది, దానికోసమనే ఈ పత్రికా సమావేశం నేను ఏర్పాటు చేశాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్నేదో 10 కోట్లు అడిగినారని, అది ఆ 10 కోట్లకు నేను ఇవ్వలేనందువల్ల నేను ఆ డబ్బు పెట్టుకోక నాతో అవ్వదని నేను చెప్పడం వల్ల ఆయన టికెట్ నిరాకరిస్తున్నాడని ఆయన చెప్పినట్టు, ఇదంతా కూడా వాస్తవానికి విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ సిద్ధాంతానికి, నిజమైన పార్టీ కార్యకర్తగా నేను ఖచ్చితంగా పార్టీలో ఉంటా. పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అది చేసి తీరుతాను, దాంట్లో రెండో ఆలోచన లేదు. దయచేసి ఏదైతే ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఏదైతే ఈ అనవసరమైనటువంటి ఈ మాట 10 కోట్లు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అడిగినాడు, అది ఇవ్వకపోవటం వల్ల నాకు టికెట్ రాలేదు, ఇది కరెక్ట్ కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, అధిష్టానం ఏం చెప్పిందంటే నవీన్ నీ దగ్గర డబ్బు లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు అవసరం ఉంది కాబట్టి వేరే వ్యక్తిని తీసుకుని వస్తున్నామని చెప్పినారు. కానీ అధిష్ట ప్రెసిడెంట్ చెప్పిన మాట కాదు, మా లీడర్ చెప్పిన మాట కాదు. దాంతో నా తమ్ముడు దానికి కావాల్సిన డబ్బు నేను ఖర్చు పెడతానని నా తమ్ముడు కూడా చెప్పిన మాట వాస్తవం. నిన్నొక వర్షను ఈరోజు ఒక వర్షను మాట్లాడడం నాకు అలవాటు లేదు. నిన్న ఏదైతే చెప్పినానో అందులో పీసులు పీసులుగా చేసి సోషల్ మీడియాలో కొంతమంది నన్ను వాడుకొని వేరే రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసినారు, అది నిజంగా కరెక్ట్ కాదు. 100%కి జరిగిన సంఘటన ఇదే, ఇంతే జరిగింది. కానీ నా ఆవేదన నా బాధ అయితే ఉంది, ఇందులో వేరే మాట లేదు. ఎందుకంటే పార్టీకి 2 సంవత్సరాలుగా కష్టపడినాను, పార్టీని స్థాయిలోకి తీసుకుని వచ్చినాను. మరి న్యాయంగా నాకు దక్కాల్సినది, నాకు దక్కాల్సింది వేరే వాళ్ళకి దక్కుతా అన్నప్పుడు మీకు ఆదేశాలు వచ్చినాయా చెప్పినారు? లేదు, వాళ్ళే చెప్పినారు ఇవ్వటం లేదు ఈసారి అని చెప్పినారు. ఇవ్వటం లేదు, ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పినారు. పార్టీకి పనిచేయండి అన్న. ఆల్టర్నేటివ్స్ అనేది మామూలుగా దానిపైన నాకు పెద్ద నమ్మకం లేదు, కానీ మేము వినాలి. కార్యకర్తలుగా పార్టీ పెద్దలు ఏం చెప్పినా కూడా ఈ పార్టీలో ఉండాలనుకుంటే అధిష్టానం ఏం చెప్తే నోరు మూసుకొని వినాలి, లేదనుకుంటే పార్టీ వదిలేసి వేరే పార్టీ వెళ్ళొచ్చు. కానీ నేను ఈ పార్టీలో ఉండాలనుకుంటున్నాను. రాజకీయాల్లో కొన్ని నచ్చే పనులు జరుగుతాయి, కొన్ని నచ్చని పనులు జరుగుతాయి. 2014లో నాకు అవకాశం వచ్చింది గెలుపోవటంలో అనేది దేవాధీనం. ఆ రోజు ఓడిపోయి ఉండొచ్చు, ఈరోజు అవకాశం నీకు రానంత మాత్రాన సహజంగా ఇన్ని కోట్లు నాలాంటి వ్యక్తి ఇన్ని కోట్ల డబ్బులు పోగొట్టుకుని కేసుల్లో ఇరుక్కొని నాతో పాటు కార్యకర్తలు ఇరుక్కొని జైలు పాలయ్యి అందరు కూడా ఇబ్బందులు పాలైన తర్వాత వాళ్లకు న్యాయం చేకూర్చే బాధ్యత ఒక నాయకునిగా నాకుంటుంది. వాళ్ళని ఏ రకంగా కాపాడాలనేది నాకు అర్థం కాలే. వచ్చే వ్యక్తి అతనికి కావాల్సిన వాళ్లకు పనులు చేసుకుంటాడే తప్ప పార్టీకి 2 సంవత్సరాలుగా కమిటెడ్గా పనిచేసిన వ్యక్తులను కాపాడేది ఉంటుందని నాకు నమ్మకం లేదు. అదొకటే నా ఆవేదన, నా బాధ. అదొకటే నిన్న నేను మాట్లాడినాను, దానికి దాన్నేదో ఇందులో కూడా అంటే నా ఫీలింగ్స్ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి
ఈ సమాజంలో వస్తా ఉంది. నాకు అర్థం కాలే, నిన్న నా ఆవేదన చెప్తే దాన్ని ఒకరేమో 10 కోట్లు అడిగినారు అనేసి కట్ చేసి దాన్ని యాడ్ చేసి పెట్టినారు, ఒకరేమో 5 కోట్లు అడిగినారు. నా తమ్ముడు ఇస్తానన్న డబ్బది ఖర్చు పెట్టమని కాదు, నువ్వు బాగుండమనో లేకుంటే నువ్వు నువ్వు అనుకున్నది సాధించమనో ఇస్తానన్న అది అమౌంట్. దానికి వేరే రకంగా రంగు పూయటం అనేది చాలా తప్పు. దాన్ని ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తున్నారో పార్టీలో ఉండి దాన్ని వెంటనే పార్టీ వాళ్ళకి పెట్టి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని, పార్టీ నుంచి బయటకు పంపించాలనేసి నిన్న మీటింగ్ అయిపోయినప్పటి నుంచి ఈ క్షణం వరకు వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే వాళ్ళు ఏదో చేసినారనేసి నేను భయపడి ప్రెస్ మీట్ ఇవ్వటం మా పార్టీ అధ్యక్షుడి పైన ఉన్నటువంటి గౌరవంతోనూ ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నేను చెప్పాల్సింది చెప్పాలి, ప్రజలకు పోవాల్సింది పోవాలనే ఆలోచనతో చెప్తున్నాను. 2004 ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 2009 పోటీ చేసిన, 2014 పోటీ చేసిన, ఈరోజు ఒక వ్యక్తి పార్టీలోకి చేరినంత మాత్రాన అతనికే టికెట్ అనేసి ఎక్కడా లేదు. దాన్ని ఆ రకంగా నమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు. ఇంకా 4 నెలల టైం ఉంది. 4 నెలల టైంలో ఏమైనా జరగచ్చు. అధిష్టానం మనసు మార్చుకొని మరీ నాకే కూడా అవకాశం ఇవ్వచ్చు. కానీ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓపిక అనేది చాలా ముఖ్యం. ఆ ఓపికతోనే ఈరోజు ఈ మాట అంటున్నా. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నేను ఆ ఓపికను పెట్టుకోలేకపోతే ఇంకా నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా పక్కకుండటం మంచిది. కానీ ఏదో రకంగా గతంలో జరిగిన దెబ్బలకు దాన్ని గుణపాఠంగా భావిస్తూ అటువంటి పొరపాటు ఇంకొకసారి నేను చేయకుండా పార్టీకి నిజమైన కార్యకర్తగా పనిచేస్తా, పార్టీ ఏం చెప్తే తూచా తప్పకుండా చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇది రాయాలి, టెలికాస్ట్ అవ్వాలి. ఎక్కడ కూడా ఒక్క నయా పైసా నన్ను అడగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు పరిచయము ఈ రోజుటిది కాదు, 2004 నుంచి ఆయనకు నాకు సాన్నిధ్యం ఉంది. నా మనస్తత్వం ఆయనకు తెలుసు, ఆయన మనస్తత్వం నాకు తెలుసు. కాబట్టి ధిక్కరించిపోయే మనస్తత్వం కాదు, లేని మాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆయన చెప్పలేదు కాబట్టి ఈరోజు నేను మీకు కూడా చెప్తాను. నన్ను అడగలేదు. దయచేసి అటువంటిది ఎవరైనా పోస్ట్ చేసింటే నా పైన ఏమాత్రం మీకు సానుభూతి కానీ ప్రేమ కానీ ఉంటే దయచేసి దాన్ని డిలీట్ చేయండి. నాకు కావాలని మీరు ప్రజల మధ్యకు వెళ్ళండి. నవీన్ ఇన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడినాడు, ఒకసారి అవకాశం ఇచ్చేటట్టు అధిష్టానం దగ్గర మీ వంతు ప్రయత్నాలు చేయండి అనేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కార్యకర్తలకు, అభిమానులకు, పుర ప్రజలకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.